హలో పిచ్చెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, నిజంగా పిచ్చెక్కిపోయే రెసిపీ తెచ్చాను. ఖాస్ బిర్యానీ. అవి బాబాయ్, ఖాస్ అంటే దాని పేరు కాదండి, ఖాస్ ఎలా చెప్పాలి, ఆ జంకు జమా లస్కు టపాలంటే రెసిపీ అనమాట. నేను మొన్న సస్య ప్రైడ్ రెస్టారెంట్లో తిన్న నా ఫేవరెట్ బిర్యానీ చెప్పాను గుర్తుంది కదా. ఏంటి, వీడియోనే చూడలేదా? సరిపోయింది. అందులో జాఫ్రాని బిర్యానో జాఫ్రాని బిర్యానా అని కొట్టుకున్నాను కదండి, ఆ బిర్యానీ చేసింది మటన్తో, నేను చేసింది చికెన్తో. జాఫ్రాని చికెన్ దమ్ బిర్యానీ ఆథెంటిక్ స్టైల్. జనరల్గా ఈ జాఫ్రాని బిర్యానీస్ ఆథెంటిక్ స్టైల్లో కాస్త షుగర్ రైజిన్స్ వేస్ట్ చేస్తారు. హైదరాబాద్లో ఏదో జమానాల్లో దీన్ని కరెక్షన్ చేశారట, అందుకే అప్పటి నుంచి బిర్యానీస్లో స్వీట్స్ ఇంగ్రీడియంట్స్ మాట ఎత్తితే ఎగిరెగిరిది అంటారు. కాబట్టి అవి మినహాయించి హైదరాబాద్లో నవాబ్స్ కాలంలో చేసుకున్న కరెక్షన్ కరప్టెడ్ సెమీ ఆథెంటిక్ జాఫ్రాని బిర్యానీ అనమాట ఇది. హైదరాబాద్లో మెయిన్గా రెండు బిర్యానీ స్పెషాలిటీస్ ఉన్నాయండి, ఒకటి జాఫ్రాని బిర్యానీ, మరొకటి సోఫియాని బిర్యానీ. ఈ సోఫియాని బిర్యానీ కూడా చేసి చూపిస్తాను ఆథెంటిక్ స్టైల్లో. ఈ జాఫ్రాని బిర్యానీ టేస్ట్ విషయం వదిలే, మీరు చేసుకునే తినాల్సిందే. ఈ వారం ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, సింపర్ అవుతుంది అంతే. చెప్తున్నాను కదా, స్మెల్ గప్పున మీ రూమ్లో లెగిసినప్పుడు అప్పుడు గుర్తురావాలి మీ పిచ్చెక్కిస్తా బాబీ నిజంగా పిచ్చెక్కించాడా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది. ఏంటి బిర్యానీ ఎల్లో ఎల్లోగా ఉంది అని అనుకుంటున్నారా? మరి ఇది హైదరాబాద్ బిర్యానీ కాదు కదా, ఎందుకు ఎల్లోగా ఉంటుందో తెలుసా? మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీనికి సాఫ్రాన్ కాబట్టి. ఈ బిర్యానీలో మేజర్ పాత్ర సాఫ్రాన్దే ఉంటుంది. అరబిక్లో దీన్ని జాఫ్రాన్ అంటారు, ఇంగ్లీష్లో సాఫ్రాన్ అంటాం, తెలుగులో కుంకుమ పువ్వు అంటాం. రెసిపీ చూసేయండి, జాఫ్రాని చికెన్ దమ్ బిర్యానీ. ఈ రెసిపీకి ముఖ్యమైనది పువ్వు, కుంకుమ పువ్వు. సాఫ్రాన్ 1 గ్రామ్ డబ్బా వస్తుంది కదా, దాంట్లో లిటరలీ సగం వేసేయండి ఒక కప్లో. నార్మల్ బిర్యానీ కూడా సాఫ్రాన్ వేస్తారు కానీ ఇంత అవసరం ఉండదు. దీంట్లో చక్కగా 400 ml అంత హాట్ వాటర్ పోసేయండి, రంగు దిగాలి అరగంటలో. దీని పక్క పెట్టండి. 1 kg చికెన్ తీసుకున్నాను, మ్యారినేట్ చేసుకుందాం ఫస్ట్. లెగ్ పీసెస్ అండ్ థై బోన్స్ పీసెస్ అయితే బిర్యానీకి బాగా వర్కౌట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈచ్ పీస్ అరౌండ్ 80 to 100 grams వరకు ఉండొచ్చు. పసుపు 1/2 teaspoon వేసేయండి, ఉప్పు 2 teaspoons అంత, లేదంటే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కారం 1 tablespoon అంత వేసేయండి చాలు, అంతకన్నా అస్సలు వద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం గట్టిగా 2 tablespoons అంత వేసేయాలి. 2 యాలకులు, అవి కూడా గ్రీన్ అండ్ ఫుల్ పాట్స్ ఉన్నవి అయితేనే. మీరు ఏ డొక్కు క్వాలిటీ అన్నా వాడారనుకోండి, కనీసం 4 to 6 వేయాల్సి వస్తుంది. నావి సూపర్ క్వాలిటీ యాలకులు అనమాట. చెక్క 2 ఇంచులు, లవంగాలు 6, షాజీరా 1.5 teaspoon, లెమన్ జ్యూస్ 2 tablespoons అంత, అంటే గట్టిగా 1 నిమ్మకాయ పడుతుంది, కొంచెం కొసరు. కసూరి మేతి 1 teaspoon అంత వేసేయండి, చాలా బాగుంటుంది ఈ బిర్యానీలో. అచ్చమైన బర్రె నెయ్యి 1 tablespoon నిండా వేయాలి. పువ్వు నీళ్లు, అదేనండి సాఫ్రాన్ వాటర్ ని ఇందులో సగం అండ్ రైస్ లో సగం వేయాలి. రైస్ లో తర్వాత చూపిస్తాను. చికెన్ మ్యారినేషన్ లో సాఫ్రాన్ వాటర్ వేస్తే ఆహా, అది మీకు అవుట్పుట్ వచ్చినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఏం అర్థం కాదు. పచ్చిమిరపకాయల పేస్ట్ కనీసం 1.5 tablespoons అంత, చూస్తున్నారు కదా ఇంత వేసేయండి. కొంచెం కలిపేసి 2 నిమిషాల తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయండి 2 గుప్పెళ్ళంత, అంటే ఆల్మోస్ట్ 1/2 kg పచ్చి ఆనియన్స్ వేస్తే ఈ 2 handfuls వస్తాయి అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలో పర్ఫెక్ట్ గా నేను వీడియో చేశాను చూసేయండి, నేను ఆల్రెడీ ఇది వేపి పెట్టుకున్నాను కాబట్టి చూపిస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసాక బాగా కలపాలని ఎవరైనా అన్నారంటే అది రాంగ్, కాకపోతే క్రష్ చేసి వేసేయాలి, లేదంటే తీగనై పోగులు నూడిల్స్ లా సాగి కలుపుతుంటే చేతిలో ఊగుతుంటాయి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి నార్మల్గా కలిపినా లేదా బాగా కలిపినా పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు, ఎందుకంటే అవి లోపల వేసాక మసాలాని బాగా మింగేసి మసాలా అండ్ పెరుగుతో పాటు బాగా జంగల్ మీద మంగలయ్యి దాంట్లో నుంచి గుబాలించే అరోమాని చికెన్కి అండ్ రైస్కి దమ్ము ద్వారా పడుతుంది. అందుకే మనకు బిర్యానీ రైస్ చూడటానికి తెల్లగా ఉన్నా ఆ అరోమా ఎలా వస్తుందంటే అలానే. మరి చేతి గుప్పెడు కొత్తిమీర అండ్ 30 ఆకులు పుదీనా వేసేయండి. పుదీనా ఆకులు అలానే వేస్తున్నాడు కట్ చేయకుండా, చూడవే ఇందాక నీతులు చెప్పాడు అని మీ పక్కన ఒకళ్ళు అంటున్నారు, నాకు వినపడింది. ఫస్ట్ వాళ్ళకి అర్జెంటుగా ఒక పప్పి పెట్టేయండి, లేదంటే సూపర్ థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే మీకంటే పక్కన వాళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి. జోక్స్ అపార్ట్, పుదీనా కట్ చేయకూడదు, నేను కట్ చేయను. చాలా తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే తెలుసుకున్నాను, పుదీనా కట్ చేసి వేస్తే ఆకులు బ్లాక్ అయిపోయి బిర్యానీ బ్లాక్ బ్లాక్ కనిపిస్తుంది, అందుకే మనకు కావాల్సింది పుదీనా ఫ్లేవర్, దాని కలర్ కాదు. సో లాజిక్. కానీ ఒకటి, ఈ పుదీనా ఆకుల్ని ఏ రేంజ్లో నలపాలంటే ఆ రేంజ్లో నలగొట్టాలి, అప్పుడే దాంట్లో నుంచి రసం వస్తుంది, ఆ పుదీనా రసాన్ని చికెన్ మింగుతుంది, అప్పుడే చికెన్ టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ కలిపిన 15 మినిట్స్ తర్వాత పెరుగు కలపాలి, గుర్తుపెట్టుకోండి పెరుగు కరెక్ట్గా 1/2 kg పడుతుంది హాట్ వాటర్ వేయకుంటే, అదేంటో లాస్ట్లో చెప్తాను మిస్ చేయకండి.
ముందే పెరుగు వేసుకున్నారనుకోండి మీతో నేను కటిఫ్. ఎందుకంటే ఒక లాజిక్, ఇప్పుడు మన చర్మానికి ఫస్ట్ కారం తగిలిస్తే మండుద్దా లేదంటే ఆ కారాన్ని పెరుగులో కలిపి తగిలిస్తే మండుద్దా? సో చికెన్ ని బాగా కారం మసాలాలు పూసి 15 మినిట్స్ దాన్ని అలా వదిలేస్తే అన్ని లోపలికి వెళ్ళి ముక్క టేస్టీగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారా, హైదరాబాద్ లో 90% హైదరాబాదీ బిర్యానీ సెంటర్స్ లో దొరికే చికెన్ దమ్ బిర్యానీలో చికెన్ అసలు టేస్టీగా ఉండదు, సప్పగా ఏదో పన్నీర్ తింటున్నట్టు ఉంటుంది. పన్నీర్ అన్న కాస్త టేస్ట్ ఉంటుంది. ఎందుకంటారు? ఆ మరి మీకోసం అంత టేస్టీగా చేస్తారు, మరి అన్నీ ఒకేసారి కలిపేసి సర్వమంగళ మేళన చేస్తారు. ఎవరైనా రెస్టారెంట్ వాళ్ళు కానీ లేదా ఏదైనా వీడియోలో కానీ ప్రాపర్గా చూపించారంటే మ్యారినేషన్, అది కేవలం వీడియో కోసం మాత్రమే అని గ్రహించండి. ఓకే, కమింగ్ టు ది పాయింట్, 100 ml ఆయిల్, ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అయినా పర్వాలేదు లేదంటే ఫ్రెష్ ఆయిల్ అయినా పర్వాలేదు. మీకు వచ్చింది తెలుసా, ఆయిల్ కంటెంట్ ఓవరాల్గా 180 ml పడుతుంది 1 kg బిర్యానీకి. ఈ లాజిక్ ఎవరు చెప్పరు. ఏంటంటే 100 ml ఆయిల్ మ్యారినేషన్లో పోస్తాము, మరి మిగతా 80 ml అదేంటంటే మీరు ఘీ కనీసం 40 ml వేస్తారు. వేయకుంటే బిర్యానీ చేయడం మానేయండి. సో 40 ml ఘీ పడుతుంది అండ్ 30 ml ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ లో ఉంటుంది అండ్ మిగతా 10 ml మీరు యాడ్ చేసిన కర్డ్ ఇస్తుంది పెరుగు. ఓవరాల్గా 1 kg చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఆయిల్ 180 ml మాత్రమే. కానీ మీకు ఒక దారుణమైన నిజం చెప్పనా, రెస్టారెంట్స్ లో మెయిన్ గా ఈ షాగోజ్ మైఫిల్ ఇలాంటి వాటిల్లో హైదరాబాద్ లో 250 ml ఆయిల్ పర్ 1 kg దమ్ బిర్యానీ పడుతుంది తెలుసా మీకు. అందులో 90% రెగ్యులర్ ఆయిలే ఉంటుంది, ఘీ కాన్సెప్టే లేదు. ఘీ అని వాళ్ళు వేసేది ఘీ కాదు అది. అదేంటో నేను చెప్పను, మీ మూడు పాడు చేసిన వాడిని అవుతాను. మళ్ళీ మూడు అంటే గుర్తొచ్చింది, మంచి మూడ్లో ఉన్నాను ఇవాళ, అంటే మనం 24 గంటలు మూడ్లో ఉంటాం అనుకోండి. బిర్యానీకి ముందు ఆల్రెడీ సుక్కేసి పక్కేసి నొక్కేస్తా, సారీ ఓన్లీ సుక్క లైట్ గా స్టార్ట్ చేశాను. ఒక చికెన్ స్టార్టర్ కూడా చేస్తున్నాను, అది మధ్యలో ఉంది. ఫస్ట్ బిర్యానీ కోసం రైస్ నానబెట్టేది మీకు చూపించి అటు వెళ్ళొస్తాను ఒక 2 మినిట్స్. ఓకే, రైస్ 1 kg చికెన్ కి ఎంత రైస్ తీసుకోవాలో అందరికి కన్ఫ్యూజన్. నేనైతే 800 grams అని చెప్తాను, అదే కరెక్ట్ కొలత. ఇప్పుడు నేను ఏదైతే చూపించిన మసాలా ఉందో అదే రెగ్యులర్ మసాలా, కొంచెం డబుల్ మసాలా వేసుకుంటే 1 kg వరకు వేసుకోవచ్చు రైస్. కాకపోతే నేను మోడరేట్ గా మసాలా చూపిస్తున్నాను కాబట్టి 800 grams రైస్ పడుతుంది. ఎక్స్ట్రా మసాలా కావాలనుకునే వాళ్ళు మిర్చి కసాలను కలుపుకుంటారు కొందరు. సారీ 1 gram ఎక్కువ పడింది, అంటే ఆల్మోస్ట్ ఒక 26 బియ్యం గింజలు ఎక్కువయ్యాయి. వెయిట్ అంటే వెయిటే, 3-4 సార్లు బాగా వాష్ చేసేయండి. రైస్ మీద ఉన్న ఆర్సెనిక్ అనే కెమికల్ వాషింగ్ లో జాత హే, గుడ్ ఫర్ హెల్త్ కూడా. గంట అంటే గంట సేపే నానబెట్టాలి, పొరపాటున 15-20 మినిట్స్ ఎక్కువైనా పర్వాలేదు, టెన్షన్ పడకండి. ఈ హండి చూసారా, ఇది కేరళ హండి అనమాట. కేరళలో ఆల్మోస్ట్ అన్ని స్టీల్ షాప్ లో దొరుకుతుంది, మొన్న కేరళ వెళ్ళినప్పుడు కొన్నాను. 1.5 kg చికెన్ అండ్ 1.2 kg రైస్ కి పర్ఫెక్ట్ సైజ్ అనమాట. ఇది ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, దీని పేరేంటో మీకు తెలియదు కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టేస్తాను, చూసుకోండి. 2 hours తర్వాత ఈ మ్యారినేటెడ్ చికెన్ ని బయట తీసాను. బాగుందయ్యా సోజ్యం, ఆ గ్లాస్ లో మ్యారినేషన్ చేయడం ఎందుకు, మళ్ళీ ఈ హండిలో వేయడం ఎందుకు అనేగా, ఇప్పుడు వడ్డీ పోతే పోయింది అసలు వస్తే చాలు దేవుడు అనుకుంటామా? అలాగే ఈ సిల్వర్ హండిలో వేసి 2 hours మ్యారినేట్ చేస్తే హెల్త్ ఏమవ్వాలండి? అదే ఈ అల్యూమినియం లో ఈ ఉప్పు కారం మసాలాలు అన్ని కలిపి 2 hours పెట్టడం సేఫ్ కాదని చెప్పేసి పెట్టలేదు అంతే. అందుకే గ్లాస్ లో మ్యారినేట్ చేసుకుని 1 day ముందు దీంట్లో వేస్తున్నాను. సో ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. 40 మినిట్స్ అయింది రైస్ ని నానబెట్టి. ఇప్పుడు ఈ వాటర్ ని వేడి చేసుకోవడం అనే ప్రాసెస్ 15-20 మినిట్స్ పడుతుంది కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. 800 grams రైస్ ను ఉడికించడానికి 2 liters వాటర్ అవసరం పడతాయి. ఈ వాటర్ లో 1 teaspoon అంత షాజీరా, 4 లవంగాలు, 6 యాలకులు, హై క్వాలిటీ కాదు నార్మల్ క్వాలిటీ వేసేయచ్చు ఇలాంటి వాటికి, హై క్వాలిటీ ఉంటే 2 వేసేయండి చాలు. సగం కప్పు పుదీనా, సగం కప్పు కొత్తిమీర వేసేయండి. ఒక్కసారి కలిపేసి బాగా మసిలే వరకు పెట్టేసి ఇందులో నుంచి మొత్తం కావాల్సిన జ్యూస్ బయటికి వచ్చేసింటుంది కాబట్టి అన్ని జల్లెడ పెట్టేసి బయటికి తీసేయండి, మనకు అవసరం లేదు. ఇప్పుడు వాటర్ ని మొత్తం డ్రైన్ చేసి రైస్ ని ఈ బిర్యానీ జ్యూస్ లో వేసేయండి. 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేయండి. రైస్ వేయకముందైనా వేయచ్చు, ఉప్పు ఇప్పుడైనా వేయచ్చు, నేను కొంచెం లేట్ చేశాను అంతే. ఉప్పు ఏమీ ఎక్కువ అవ్వదు, కంగారు పడకండి. ఎందుకంటే 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసినప్పటికీ వాటర్ అంతా డ్రైన్ చేసి రైస్ మాత్రమే తీసుకుంటాం కాబట్టి ఉప్పు కరెక్ట్ గా సరిపోతుంది. జనరల్ గా వాటర్ డ్రైన్ చేయకుండా పలావ్ లాంటివి చేస్తే 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ సరిపోతుంది యావరేజ్ గా. అందరికి ఒక డౌట్ ఏంటంటే 80-90% ఉడికింది అని ఎలా తెలుస్తుంది భయ్యా అంటారు, అది వండి వండి వచ్చే ఎక్స్పీరియన్స్ అండి. రైస్ మీద ఏం రాసి పెట్టి ఉండదు 80% 90% అని. సో మరి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ సంగతి ఏంటి, నేను చెప్తాగా గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. హై ఫ్లేమ్ లో నీళ్లు బాగా ఉడుకుతున్నప్పుడు రైస్ గనక వేసాము అంటే కళ్ళు మూసుకొని 16 నిమిషాల నుంచి 18 నిమిషాల వరకు ఉడకబెట్టచ్చు, దాన్నే 80% కుక్కర్ రైస్ అంటారు. దాని తర్వాత వెంటనే డ్రైన్ చేసి 2-3 మూతలు, అంటే అదే బాటిల్ మూత ఓపెన్ చేస్తాం కదా, అంత వాటర్ రైస్ లో ఉన్నా పర్వాలేదు, కరెక్ట్ గా 1 చుక్క నీళ్లు లేకుండా చేయమని నేను చెప్పట్లేదు. సో వాటర్ చిన్న గ్లాస్ అంత వాటర్ ఉన్నా గానీ పర్వాలేదు, వేసేయండి బాయిల్ అయిన రైస్.
ఓకే, ఫస్ట్ ఈ హుండీలో ఈ హండిలో ఈ చికెన్ మసాలా అంతటా స్ప్రెడ్ చేసేయండి. యాక్చువల్లీ హైదరాబాద్ దమ్ బిర్యానీలో 1 kg చికెన్ కి 100 ml అంత హాట్ వాటర్ వేస్తారు, అప్పుడే బాగా దమ్ అవుతుంది, ముక్క కూడా ఉడుకుతుంది. కానీ ఇందులో నేను మొదట్లో చెప్పాను కదా 250 grams పెరుగు వేస్తున్నానని, జనరల్ గా 200 grams పెరుగు పడుతుంది 1 kg చికెన్ దమ్ బిర్యానీకి. కానీ నేను 250 grams వేసాను కాబట్టి అందులోను నేను ఇంత గాలి కూడా పోకుండా మూసేస్తున్నాను కాబట్టి వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 2 pinch యాలకుల పొడి వేసేయండి. చాలా ఇంపార్టెంట్, ఇది గనక మీరు లేదు బాబీ గారు మర్చిపోయా, షాప్ కట్టేసింది, మా అమ్మ కొట్టింది ఇలాంటి సాకులు చెప్పారనుకోండి, ఇప్పటి వరకు చేసిందంతా మా ఇంటికి పంపించండి, నేను వేసుకుంటాను యాలకుల పొడి. మరి లేకపోతే ఏంటండి, ఇది ఇంపార్టెంట్ కాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నప్పుడు మీరు చక్కగా బుద్ధిమంతులా వినాలి. ఏంటి, సాజీరా కూడా వేయాలి 1 pinch, ఆ తర్వాతనే బాయిల్డ్ రైస్ వేయాలి. అబ్బా చూసారా రైస్ ఎలా అయిందో. బిర్యానీ లుక్ ని కాపాడాలి అంటే కరెక్ట్ గా ఉడికించడం తెలియాలి. ఇప్పుడు చెప్పాగా రైస్ ఈవెన్ గా స్ప్రెడ్ చేశారు కదా, ఇప్పుడు జాఫ్రానీ వాటర్ ని వేయాలి. ఇంత స్టైల్ గా వేయాల్సిన అవసరం లేదు, కానీ ఒక్క దగ్గర కుప్పలాగా వేయకుండా కాస్త ఇలా మీద 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 పడాలి జాఫ్రానీ వాటర్. పాయింట్ ఏంటంటే సాఫ్రాన్ కి మంచి బ్యూటిఫుల్ అరోమా ఉంటుందండి, ఆ అరోమా కూరల్లోకి వెళ్ళకూడదు, రైస్ మీద మీద ఉండాలన్నమాట. కూరలో ఆల్రెడీ వేసాం కదా మొదట్లో, సో అదన్నమాట. ఇప్పుడు వస్తుందండి అసలైన అరోమా ఆఫ్ జింగిడి జిలేబీ జాఫ్రానీ బిర్యానీ, సారీ చికెన్ జాఫ్రానీ దమ్ బిర్యానీ. సో ఇది కచ్చాగోష్ బిర్యానీ అనమాట. చికెన్ ని ఉడికించడం లాంటి అగచ్చాలు ఘోరాలు చేయకూడదు, వలదు వలదు. మీద నుంచి పుదీనా వేసుకోండి లైట్ గా, యాక్చువల్ గా అవసరం లేదు, అలానే నేను మిగిలింది ఏం వేయట్లేదు. జనరల్ గా రెస్టారెంట్ స్టైల్లో వేయరు, నేను కాస్త ఫ్లేవర్ కోసం వేస్తున్నాను అంతే. కొంచెం కొత్తిమీర కూడా, అండ్ ఇప్పుడు కూడా యాలకుల పొడి 2 pinch వేసేయండి, ఇది చాలా ఇంపార్టెంట్ మావా గుర్తుపెట్టుకో. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కంపల్సరీ, బిర్యానీ అయ్యాక అక్కడ అక్కడక్కడక్కడ అలా కనిపిస్తూ రైస్ ని కవ్విస్తుంటే 2 tablespoons అంతా బర్రె నెయ్యి వేసేయండి, బరాబర్ బర్రెదే. హండి చుట్టూరా మెతుకులు ఏమి ఫుడ్ పార్టికల్స్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు సిల్వర్ ఫాయిల్ తో చీమ కూడా దూరకుండా వాయు దిగ్బంధన చేసేయండి. ఏంటి అంటే ఏంటో తెలీదా, ఎయిర్ బ్లాక్ తెలుగు రాను రాను చచ్చిపోతుందిలే కానీ అవసరంని అవసరం 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 అంటున్నారు. ఓకే టైట్ గా పెట్టేసి, అదే మన సిల్వర్ ఫాయిల్ మీద మూత కూడా టైట్ గా పెట్టేసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టండి. హై ఫ్లేమ్ లో జస్ట్ ఒక 5 minutes పెట్టండి, గిన్నె వేడెక్కుతుంది, వెంటనే ఏదైనా హెవీ వెయిట్ ఉంటే పెట్టండి. ఏ రోలో సిలిండరు లేదా సిలిండర్ లాగా మన ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా నాలాగా, వాళ్ళని కూర్చోబెట్టండి. నేనైతే గత 2 years నుంచి నా కార్ క్లచ్ ప్లేట్లు అవి ఇవి పార్ట్స్ వాడుతున్నాను. తర్వాత ఒక పాడుబడ్డ పెన్నం, అదే మనం రెగ్యులర్ గా పెట్టేది, స్టవ్ మీద పెట్టేసి 25 minutes లో ఫ్లేమ్ లోనే ఉండాలి. సో ఓవరాల్ గా 30 minutes అనమాట. బాసు 5 minutes హై ఫ్లేము 25 minutes లో ఫ్లేమ్ లో పెట్టగానే వెంటనే తీసి లపాలప మింగకూడదు, స్టవ్ ఆఫ్ చేశాక కనీసం 20 minutes కదిలించకండి. ఇస్కే బాద్ దేఖ్నా, అరే వాహ్ స్మెల్ ఎలా వస్తుందంటే, నేను కమ్యూనిటీలో ఈ ఫోటో పెట్టి ఇది ఏ బిర్యానీ అని అడిగితే అందరూ ఇదే బిర్యానీ అని చెప్పారు. అసలు అలా ఎలా చెప్పగలిగారు నాకు అర్థం కాలేదు. ఓకే నేను అన్ని కామెంట్స్ చదువుతాను, మీరు చక్కగా కామెంట్స్ పెట్టండి. మొత్తానికి మీరే కరెక్ట్, అండ్ దీంతో పాటు ప్రాపర్ ఆథెంటిక్ హైదరాబాద్ మిర్చి కషాయాలను కూడా చేశాను. ఈ మొఘల్ బిర్యానీస్ కి సెట్ అయ్యే ఏకైక గ్రేవీ అది, చాలా ఓల్డెస్ట్ రెసిపీ, అది కూడా చేశాను, పోస్ట్ చేశాను చూసేయండి. గైస్ ఈ జాఫ్రాని చికెన్ బిర్యానీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీకు ఈ బిర్యానీ ఎలా వచ్చింది అనేది దయచేసి కామెంట్స్ లో చెప్పండి. న్యూ సబ్స్క్రైబర్స్ కాస్త నమ్మకం వస్తుంది, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. బెస్ట్ బిర్యానీ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మొత్తానికి వాట్ ఐ సే ఇస్ ఎంజాయ్ చేస్తూ తినండి. స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావలిలో, స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావలిలో, నిండే దోసిలి పండే కోగిలి నిన్నే అడిగెనులే, నీతో రాత్రి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే. ముసిరే సిందమ్మ కబురే కసిగా తెలిపి
తడిగా ఊడినే దులిపి జడివాణే చేస్తుంది జవరాలే తోడుంటే తడిపేస్తుందమ్మా తనువు తనువు కలిపి తనతో సగమే చెరిపి చలిగాలేం చేస్తుంది చలికాడే తోడుంటే స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావలిలో నిండే దోసిలి పండే కోగిలి నిన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపేలాహిరి నిన్నే కడిగెనులే.